ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో శివాజీ చౌదరి గారి యాక్షన్ అని చెప్పిన మాత్రం మనందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ పరిణామం జరిగిన వెంటనే ఆయన్ని అమెరికా పంపించడం కూడా జరిగింది. ఇక్కడుంటే అతను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుందేమో, చంద్రబాబు భాగవతం బయటపడుద్దేమో ఉద్దేశంతో అతన్ని ఇక్కడి నుంచి అమెరికా పారిపోయాడు ఇక్కడి నుంచి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడంతా కూడా పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో, శివాజీ యాక్షన్లో, ఏదైతే విశాఖపట్నంలో హర్షవర్ధన్ అని చెప్పిన క్యాంటీన్ ఓనర్ ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఆ శ్రీనివాస్ అని చెప్పిన తెలుగుదేశం కార్యకర్త నన్ను ఐడి కార్డు కూడా అందరు గుర్తుపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు కూడా అతని పేరుతో ఉండడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ పెరిగిందని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికల్లో ఎదుర్కోలేమో అని చెప్పిన భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన సంగతి ఇప్పుడంతా కూడా మనకు అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన తర్వాత ఆయన స్పందన చూస్తే అప్పటి వరకు కూడా కొంత అనుమానాస్పదమైన కానీ ఆయన ప్రెస్ మీట్లు ఆ రోజు రాత్రి కానీ మొన్న ఢిల్లీలో మాట్లాడినప్పుడు పూర్తిగా కూడా ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే శివాజీది చెప్పాడని చెప్పనేది. దీని మీద ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత సరిగ్గా కల్పించట్లేదు, అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరేమో చేస్తారని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు మేము గారికి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో చర్యలు తీసుకోవాలి. శివాజీని ఇమీడియట్ గా సమాజంలో పిచ్చి ముదిరినటువంటి వ్యక్తులకి, ఈ సమాజంలో కుట్రలు చేసేటటువంటి వ్యక్తులకి, ఈ సమాజంలో ప్రభుత్వంతో కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నేటటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రాథమికంగా మేమందరం కూడా పోయి పోలీస్ కమిషనర్కి ఇచ్చాము. అదే విషయాన్ని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మేము నిప్పు తెలుసుకుని అడుగుతా ఉన్నాం. రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లీగల్ సెల్ అందరూ కూడా కలిసి మేము ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల మీద ఈ యావత్తు మొత్తం కథకి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ శివాజీ గారు దారి చేసినటువంటి శ్రీనివాస్ అని చెప్పని మనకు స్పష్టంగా పరిస్థితులను బట్టి అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులందరూనేమో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి పనిచేయడానికి మొత్తం అంతా అక్కడ పోయారు. ఇంటెలిజెన్స్ని చెప్తున్నటువంటి శ్రీనివాస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందని చెప్పని ముందే చెప్పినటువంటి శివాజీని ఎందుకుని మీరు ఉపేక్షిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందని ముందే తెలిసినా మీరు ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం.